వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది వాస్తవమో కాదో తెలియదు, కానీ అది వాస్తవమైతే మాత్రం తెలుగుదేశంకి పెద్ద దెబ్బ, తెలుగుదేశం కూటమికి పెద్ద దెబ్బ. ఏంటంటే కుప్పంతో పాటుగా మరొక సీట్ నుండి చంద్రబాబు, మంగళగిరితో పాటుగా మరొక సీట్ నుండి లోకేష్ పోటీ చేస్తాను. అది జరిగిందంటే ఓటమిని ఒప్పుకున్నట్టు అవుతుంది. క్రిందటిసారి కనీసం 100 సీట్లు సాధించగలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ రాయ్బరేలీ నుండి పోటీ చేయాల్సిన, రాయ్బరేలీ నుండి సోనియా గాంధీ పోటీ చేస్తుంటే అమేధీ నుండి పోటీ చేసేటువంటి రాహుల్ గాంధీ ఎప్పుడైతే అక్కడతో పాటుగా మరొక సీట్ అంటూ కేరళలో పోటీ చేశారు, కేరళలో 4 సీట్లు వచ్చినాయి, కానీ సేమ్ టైం ఉత్తరప్రదేశ్లో తుడుచుకుపోయినటువంటి పరిస్థితి, ఇక ఉత్తరప్రదేశ్లో తిరిగి కోలుకోవడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి, ప్లస్ దాని ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బతీసింది. ఇప్పుడు జగన్ని ఓడించగలిగిన సత్తా చంద్రబాబుకే ఉంది, మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా తోడొస్తానన్నాడు కాబట్టి వెంటబెట్టుకెళ్తున్నాం తప్పించి వేరే ఉద్దేశం ఏమీ లేదని చెప్తున్నటువంటి వేళ ఈ విధమైనటువంటి యాక్టివిటీ, అంటే రెండు చోట్ల పోటీ చేయడం అంటే జట్టు కట్టినా గెలవలేమన్నటువంటి భయంతో ఉన్నట్టు అవుతుంది. అది జరిగిందంటే తెలుగుదేశం క్యాడర్తో పాటుగా సాధారణ ప్రజల్లో కూడా ఒక సంకేతం వెళ్తుంది, అది చేయకుండా ఉంటే బాగుంటుంది.